కూర్చున్నాం. మా ఆడపడుచులకి, అన్నదమ్ములందరికీ, జనసేన నాయకులందరికీ, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న యువతకి, జన సైనికులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం, హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ఉత్సాహం, మీ అందరి ఆనందం నిజంగా చాలా. కొన్నిసార్లు ఇప్పుడు ఇందాక నన్ను వచ్చి గబుక్కని మీద పడిపోతే పడిపోయాను, అది నాకు తెలుసు, అది ఇష్టంతో చేసిందనే. కానీ ఒకసారి చాలాసార్లు అన్నాన్ని పట్టుకుంటే తన ఎగిరిపోతూ ఉంటాం, అంత గట్టిగా పట్టేసుకుంటారు, ఇష్టం అలా అనిపిస్తుంది ఒకసారి. అందుకని ఒకసారి కొంచెం మీ ఉత్సాహాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇవ్వండి. ఎందుకంటే మీ ఉత్సాహం నన్ను ముందుకెళ్ళనివ్వాలి. మీ ఉత్సాహం, మీరిచ్చే కేరింతలు నన్ను ముందుకెళ్ళనిచ్చేలా ఉండాలి. కానీ మీ ప్రేమ నన్ను బంధించేలా ఉండకూడదు. నేను కోరుకుంటుంది కూడా, నేను మన ఉత్తరాంధ్ర నుంచి మొత్తం ఉపాధి యాత్ర స్టార్ట్ చేశాం. దాంట్లో విజయనగరంకి వచ్చిన చీపురుపల్లి మొత్తం అన్ని చోట్ల తిరిగాం. నేను అన్ని నియోజకవర్గాలు తిరిగితే ప్రత్యేకించి విజయనగరంలో ప్రత్యేక కారణాలు ఉన్నాయి. మనకేమో ఇంత బలం ఉంది, ఆడపడుచుల దీవెనలు ఉన్నాయి, కానీ మార్పు కోరుకుంటున్న తరం ఉంది, ఈ మార్పుని రానివ్వకూడదన్న తరం కూడా ఉంది. వాళ్ళు ఎవరంటే బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్దలు. చాలాసార్లు చాలామంది రావడానికి ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళు బెదిరించేయడం వెళ్ళిపోయి చాలామంది నాయకులు ముందుకు వచ్చి కూడా, అంటే ఎవరు బయట వాళ్ళు రాకూడదు, లోపల స్థానికంగా ఉండే వాళ్ళని ఎవరు ఎదగనివ్వరు. కేవలం కొన్ని కుటుంబాలు తప్ప మిగతా వాళ్ళకి రాజకీయ పరిస్థితిని ఎవరు తీసుకోకూడదు. ఒకవైపేమో యువతరం మార్పు కోరుకుంటూ ఉంటుంది, ఆడపడుచులు విసిగిపోయి ఉన్నారు. ఉత్తరాంధ్ర ఏ మూలకి వెళ్ళినా కుటుంబాల చేతులు నలిగిపోతుంది. శ్రీకాకుళంకి వెళ్తే అచ్చెన్నాయుడు గారి ఇంటి పేరున్న పాపం ఒక మంచి డాక్టర్ నా దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ అవుతారు, తీసుకెళ్తాననే ఒక 5 రోజుల్లోపు మళ్ళీ ఆయన అందరూ బెదిరించి లోపల తీసుకెళ్లిపోయారు. ప్రజా మీను ప్రజల తరపున పోరాడడానికి జనసేనకి వెళ్ళకూడదని చెప్పి. అలాగే విజయనగరంలో కూడా చాలా మంది వస్తే చదువుకున్న వాళ్ళు, విఘ్నత గల వాళ్ళు, రాజకీయాల్లో ఉండి బయటకు వద్దామంటే స్థానికంగా ఉండే పెద్ద పెద్దలందరూ బెదిరించి అన్ని స్థాయిల్లో రానివ్వట్లేదు. మీరు మార్పుని, వస్తున్న మార్పుని, అది ఎదిగే సూర్యుడు, ఉదయిస్తున్న సూర్యుడు మార్పు అనేది, మీరు బంధించలేరు, దాన్ని ఆపలేరు. నిజంగా నాకు విజయనగరం జిల్లా అత్యంత చైతన్యం ఉన్న ప్రాంతం ఇది. మనకి అల్లూరి సీతారామరాజు తిరిగిందే లేదు, మన అశోక్ గజపతి రాజు గారికిను అల్లూరి సీతారామరాజు గారికి చాలా తేడా ఉంది. అల్లూరి సీతారామరాజు ప్రజల కోసం మన్య ప్రాంతంలో తిరిగిన వీరుడు. అశోక్ గజపతి రాజు గారు తన కోటకే పరిమితమైన పెద్దలు. అంటే నాకు మర్చిపోయిన పదవేదో మర్చిపోయాను నేను. ఆయన కోటలో చుట్టూ మనుషులు ఉండాలంటే వాళ్ళు ఎవరిని బయట విషయంలో ఆయన తెలియని ఎవరండి, వాళ్ళకి ఆయన బందీ అయిపోయారు అశోక్ గజపతి రాజు గారు అని చెప్తా ఉంటారు.
పోనీ అశోక్ గజపతి రాజు గారు చాలా సార్లు చెప్పారు, పవిజనగరం వచ్చినప్పుడు కూడా మీటింగ్ లో పోరాట యాత్రకి నాకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని నేను నిజంగా బాధపడను. మనం ఉడిగం చేసేవాళ్ళం, వాళ్ళని పల్లకీలు ఎక్కించుకునే వాళ్ళం, మోసేవాళ్ళం, గుర్తుండకులు గుర్తుండకపోవచ్చు, నాకు ఇబ్బంది లేదు. పెద్ద నేను పెద్దలు పట్టించుకోను. అలాగే కానీ ప్రజాస్వామ్యం కదా, పరిస్థితులు మారుతూ ఉంటాయి. నేను జనరల్గా అనుభవం ఉన్న వాళ్ళని పెద్దల్ని ఏ నగరానికి వెళ్ళినా గౌరవించే పరిస్థితి బాధ్యత నేను తీసుకుంటాను. కానీ పెద్దలు కూడా మీరు ఎంత గౌరవిస్తున్నామో మీరు కూడా ఎంతో కొంత అంత గౌరవమని చెప్పట్లేదు, కానీ కనీసం ఒక మలక దృక్పథంతో కూడా మమ్మల్ని చూడాల్సిన అవసరం ఉంది. అదే నేను కోరుకుంటాను అశోక్ గజపతి రాజు గారి నుంచి. విజయనగరం పైనుంచి చూస్తున్నా, ఇంత హెలికాప్టర్లు చూస్తున్నా, అనేక సార్లు తిరిగినా, ఇది ఒక సంస్థానం, ఇది బొబ్బిలి యుద్ధం జరిగిన ప్రాంతం. ఇది ఆత్మగౌరవానికి ఆడపడుచుల్ని రాజస్థాన్ లో తగిలి మనం అగ్ని ప్రవేశం చేసిన అలాంటి ప్రాంతం ఇది, చాలా గొప్ప ప్రాంతం ఇది. కానీ ఇలాంటి చోట్ల అంటే ఎంత బలమైన ప్రాంతం అంటే ఇక్కడ మనల్ని ఒకలాంటి భయాందోళనలు క్రియేట్ చేసి మనల్ని ఆపేయాలని చూస్తారు. ఇదేదో విజయనగరం అనేది కొద్ది కొన్ని కుటుంబాలకి లోబడి ఉన్నట్టుగా, ఇంకెవరు మనవరం మనుషులం కాదు, వాళ్ళ చేతుల్లో కట్టు బానిసల్లాగా. బొత్స సత్యనారాయణ గారు ఉంటారు, బొత్స గారికి నిజంగా ప్రేమ ఉంటే నిజంగా అండగా నిలబడాల్సిన వ్యక్తి. ఆయనకి నేను 2009లో ఇక్కడికి వస్తుంటే నా కబురు పంపించిన వర్షాతో మిమ్మల్ని నేను దయచేసి ఇక్కడ విమర్శించొద్దని, పొలిటికల్ ప్రాసెస్ లో ఉండకుండా మిమ్మల్ని విమర్శించకుండా ఎలా ఉంటాం, వ్యక్తిగతంగా విమర్శించాం. మీరు వ్యక్తిగతంగా ఏం చేస్తారు నేను అడగను, కానీ మీ విధి విధానాలు ప్రజలకు వెళ్ళినప్పుడు మాట్లాడతాం. అలాగే 2014లో ఆయన ఇక్కడికి రానివ్వలేదు, కర్ఫ్యూ జనరల్ లాంటి ప్రాంతంలో ఎవరో ఎదురు తిరిగారంటే ఆడపడుచులు ఎదురు తిరిగారు, బొత్స సత్యనారాయణ గారికి రానివ్వకుండా చేశారు, 144 సెక్షన్ పెట్టిన సాకెళ్ళారు. ఎందుకు వస్తుంది అంత కోపం అంటే, ఇంకా మీరు ఎవరో బతకూడదు, మేము చెప్పినట్టుగానే బతకాలి అంటే మనుషుల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. అల్లూరి సీతారామరాజు తిరిగిన నెలలో, బొబ్బిలి యుద్ధం జరిగిన నెలలో చైతన్యం లేకుండా ఎలా ఉంటుంది, బొత్స సత్యనారాయణ గారు అర్థం చేసుకోవాలి. పోనీ అశోక్ గజపతి రాజు గారు ఉన్నారంటే ఆయన కేవలం ఆయన వరకు పరిమితం అయిపోయి విజయనగరాన్ని ఆయన మనుషుల చేతిలో పెట్టేశారు. వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏం చెప్తే అది. ఆయనేమో బయటకు వచ్చి మనతో మాట్లాడలేరు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. పోనీ ఎవరన్నా మీలో నుంచి ఎవరన్నా బలవంగా వద్దామంటే వాళ్ళందరూ బెదిరించేశారు. వీళ్ళు ఇది మారాలి అంటే, నేను విజయనగరం తాలూకు అవినీతి సామ్రాజ్యపు కోటల్ని బద్దలు కొట్టి తీరుతాం మనం.